హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మదీనా టాక్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేను కూడా చాలా బాగున్నాను సో ఈ రోజు మన వీడియో ఏంటంటే ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ అయ్యి ఫస్ట్ టైం డెలివరీ అయ్యి ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎక్కువగా ఉపయోగపడుతుంది సో జెంట్స్ కనుక చూస్తూ ఉంటే ఈ వీడియోని స్కిప్ చేసేసి వెళ్ళిపోండి మీకైతే పెద్దగా యూజ్ అవ్వదు బట్ చూస్తాము మాకు కూడా మా వైఫ్ ప్రెగ్నెంట్ డెలివరీ అయినప్పుడు యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం చూడండి బట్ వాళ్ళ గారి కామెంట్స్ అయితే పెట్టకండి ఓకేనా సో చాలా రోజుల నుంచి ఈ వీడియో చేద్దామనుకుంటున్నాను ఆల్రెడీ ఒకసారి చేశాను ఆ వీడియోలో ఏంటంటే ఓన్లీ ఫుడ్ ఐటమ్స్ గురించి మాత్రమే చెప్పాను బట్ ఈ రోజు వీడియోలో ఏంటంటే ఫుడ్ ఐటమ్స్తోనే కాకుండా ఇంకా వేరే వేరే పద్ధతుల ద్వారా వేరే వేరే పనుల ద్వారా ఎలా మీకు పాలు పడాలి అనే దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో లేడీస్ అంటనే వాళ్ళకు ప్రెగ్నెన్సీ రావడం అనేది ఒక పెద్ద టాస్క్ అయిపోతే దాని తర్వాత డెలివరీ అయినాక వాళ్ళకు పాలు పడటం అనేది ఇంకొంత పెద్ద టాస్క్ అయిపోతుందనమాట సో ఇలా పాలు పడకపోతే కనుక వాళ్ళ కష్టాలు అన్నీ ఉన్న ఉండవండి మదర్ ఫీడింగ్ అనుకోండి ఒక ఫైవ్ మినిట్స్లో బిడ్డకి పాలు ఇచ్చేయడం తర్వాత మనం ఏదో అలా బట్టలు క్లియర్గా వేసుకోవడం ఇంతవరకే ఉంటుంది అదే బాటిల్తో మనం పాలు పట్టాల్సి వచ్చిందనుకోండి ఆ బాటిల్ కడగడానికి అర్ధగంట వాడికి తాపడానికి ఒక అర్ధంట తర్వాత దాన్ని మళ్ళీ ఒక అర్ధగంట పాలు దొరకక కొన్ని కష్టాలు ఇలా రకరకాల కష్టాలు అయితే ఉంటాయి ఏదో ఒక విధంగా దొరికే తాపుదామా అనుకుంటే దాని ద్వారా కొన్ని సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి అనమాట బిడ్డలకి సో అందుకోసమే ఏది కాకపోయినా సరే ఎన్ని కష్టాలు ఉన్నా సరే తల్లి పాలు అనేటివి చాలా మంచిది అనమాట సో మీరు ఎక్కడైనా గమనించండి డాక్టర్స్ కానీ ఏదైనా ప్యాకెట్ల పైన కానీ ఏదైనా పౌడర్ ప్యాకెట్లు ఉంటాయి కదా సో వాటిపైన కానీ మీకు మదర్ ఫీడింగ్ అనేది చాలా బెస్ట్ అది కుదరని పక్షంలోనే దీన్ని వాడండి అని చెప్తారనమాట కదా సో దీన్ని పట్టించి మనకు అర్థమైపోతుంది పాలు తల్లి పాలు అనేటివి ఎంత మంచిది దానివల్ల కలిగే లాభాలు ఎన్ని ఉంటాయనేది కదా సో అందుకోసమే ఇప్పుడు మీకు పాలు ఏ విధంగా పడతాయి అంటే ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ మెయింటైన్ చేయడం ద్వారా మీకు పాలు తొందరగా పడతాయి ఎలాంటి పనులు చేయడం వల్ల మీకు తొందరగా పాలు పడతాయి అనే దాని గురించి చెప్తాను ఓకేనా సో వీడియోని స్టార్ట్ చేసేదానికంటే ముందు మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మొత్తం చూసిన తర్వాత వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఓకేనా సో జనరల్గా ఏంటంటే ఫస్ట్ ఫుడ్ ఐటమ్స్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ దాని తర్వాత ఏమేం పనులు చేయాలి ఫుడ్ ద్వారా కాకుండా అనేది గురించి చెప్తాను సో మీకు విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో పాలు పడాలి అనుకుంటే ఒక మంచి రెమెడీ ఉంది దాన్ని మీరు ట్రై చేయండి ఏం లేదు వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా సో వీటిని ఒక మూడు నాలుగు తీసుకునేసి ఒక రెండు మూడు స్పూన్లల్లో పాలు ఉంటాయి చూసారా ఒక అర కప్పు పాలల్లో మూడు నాలుగు వెల్లుల్లిపాయలు వేసేసి బాగా మరించేసారనుకోండి అవి ఏమవుతుందంటే ఒక హల్వాలాగా పేస్ట్ లాగా తయారవుతుందన్నమాట సో దాన్ని బయటకు తీసేసి దానిలో కొంచెం చక్కెర యాడ్ చేసేసుకుని దాన్ని మీరు తిన్నారనుకోండి మీకు విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లోనే పాలు పడతాయి బిడ్డకి ఎన్ని కావాలంటే అన్ని పడతాయి అనమాట సో ఫస్ట్ మనలో పాలు ఎలా జనరేట్ అవుతాయంటే బిడ్డకి అవసరాన్ని పట్టించి జనరేట్ అవుతాయి అనమాట ఒకసారి మీరు ఫుల్గా బిడ్డకి తాపించేశారనుకోండి మళ్ళీ మీ చెస్ట్ నిండాకి వచ్చేటట్టు పాలు అనేటివి డెవలప్ అవుతాయి సో ఇక్కడ బిడ్డ ఎక్కువ తాగితే ఎక్కువ జనరేట్ అవుతాయి తక్కువ తాగితే తక్కువ జనరేట్ అవుతాయి అనమాట సో దానికంటే ముందు మీరు ఏంటంటే బాగా పాలు పట్టగలగాలి అందుకోసమే మీ దగ్గర ఎక్కువగా పాలు ఉండాలన్నమాట సో అందుకోసమే ఎవరికైనా అర్జెంటుగా పాలు రాలేదు పాలు పడట్లేదు అనుకుంటే నేను ఇప్పుడు చెప్పి నేను రెమెడీని ట్రై చేయండి మీకు ఖచ్చితంగా పాలు పడతాయి ఓకేనా నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే జీలకర్ర అనమాట జీలకర్ర గురించి కూడా మీకు అందరికీ బాగా తెలిసే ఉంటుంది బట్ ఏంటంటే పాలు కూడా ఇది బాగా ఉత్పత్తి చేయగలుగుతాయి అనేది పెద్దగా తెలుసుండదనమాట ఏం చేస్తారంటే మీరు జీలకర్రని ఒక మూడు స్పూన్లు తీసుకునేసి మూడు నాలుగు స్పూన్లు తీసుకోండి వాటిని బాగా డీప్ రోస్ట్ చేసి ఒక మిక్సీ పట్టేయండి ఒక పౌడర్ లాగా చేసుకునేసి ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోండి తర్వాత మీరు ఏం చేస్తారంటే తినే ఫుడ్లో కావచ్చు తాగే పాలల్లో కావచ్చు ఏం చేస్తారంటే కొంచెం ఒక చిటికడు జీలకర్ర పౌడర్ని తీసుకునేసి వాటిపైన వేసుకునేసి మీరు తాగారనుకోండి మీకు నిజంగానికి చాలా మంచిగా పాలు అనేటివి డెవలప్ అవుతాయి మీలో ఓకేనా నెక్స్ట్ ఇంకొకటి ఏం చేయాలంటే మనలో పాలు జనరేట్ అవ్వాలంటే మనం ఎక్కువగా పాలతో పాటు బ్రెడ్ తీసుకోవాలి ఇది అందరికీ తెలిసే ఉంటుంది బట్ ఇంకోసారి గుర్తు చేస్తున్నాను అనమాట సో బాలింతల్లో ఉన్నప్పుడు బ్రెడ్ కానీ పాలు కానీ తాగాలంటే చాలా వరకు ఇష్టపడరు సో దానికోసమే చెప్తున్నాను ఓకేనా సో మీరు పాలని బ్రెడ్ని ఎక్కువ తీసుకున్నారనుకోండి మీకు నిజంగానికి మంచిగా పాలు పడతాయి ఓకేనా నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చేపల్ని అంటే చిన్న చేపల్ని మాత్రం తినాలి సో చిన్న చేపల్ని ఎక్కువగా తినటం వల్ల మీకు పాలు ఎక్కువగా పడతాయి అనమాట సో తప్పకుండా ట్రై చేయండి మీకు నిజంగానికి పాలు అనేవి ఎక్కువ పడతాయి నెక్స్ట్ మీలో పాలు ఎక్కువగా పడాలి అవి మీలో మంచిగా ఉండాలి అంటే ఎక్కువగా మీరు తీసుకోవాల్సింది వాటర్ అనమాట ఎందుకంటే పాలల్లో మీరు ఎక్కువ కంటెంట్ చూసుకుంటే వాటర్ ఉంటాయి అనమాట సో మీరు ఎక్కువగా వాటర్ని తీసుకునేసి మీరు మంచిగా ఇలా పాలు ఇచ్చారనుకోండి మీ బిడ్డ కూడా చాలా అంటే చాలా హెల్దీగా ఉంటారు ఫ్రెండ్స్ అయితే మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు మేము పాలు అంటే నీళ్ళు ఎక్కువగా తాగితే కనుక మాకు పొట్ట పెరిగిపోతుంది అనేసి సో ఇలాంటి డౌట్ ఎవరికైతే ఉంటుందో మీకు ఒక చిట్కా చెప్తాను మీరు ఫాలో అవ్వండి ఏంటంటే మీరు ఒకేసారి ఎక్కువగా వాటర్ తీసుకున్నారనుకోండి పొట్ట పెరిగే అవకాశం ఉంది అలా కాకుండా ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి ఒక హాఫ్ గ్లాస్ తాగారనుకోండి నేను మీకు కావాల్సిన నీళ్ళు మీరు తాగలుగుతారు మీకు కడుపు అనేది పైకి రాదన్నమాట సో ఇలా ట్రై చేయండి నెక్స్ట్ ఫుడ్ కాకుండా వేరే మెథడ్స్ ద్వారా ఎలా మీకు పాలు పడతాయి అంటే ఫస్ట్ నెంబర్ వన్ ఏంటంటే మీ బిడ్డకి మీరు నిజంగా పాలు ఇవ్వాలి మీ పాలు మాత్రమే ఇవ్వాలి అనేసి మీరు గట్టిగా ఫిక్స్ అవ్వాలన్నమాట సో లేదు మీరు ఫిక్స్ అయినప్పుడు మీరు ఆలోచిస్తారు నా బిడ్డకి నా పాలు మాత్రమే ఇవ్వాలి అనేసి అలా ఆలోచించేటప్పుడు ఏంటంటే మీ మెదడు నుంచి కొన్ని హార్మోన్స్ అనేటివి రిలీజ్ అయ్యి మీ బాడీలో ఆ పాలు అనేవి ఉత్పత్తి అయ్యేదానికి ఉపయోగపడతాయి అన్నమాట మీ మెదడు నుంచి వచ్చే హార్మోన్స్ అనేటివి సో తప్పకుండా డెలివరీ అయినప్పటి నుంచి కూడా మీరు వెంటనే నా బిడ్డకు నేనే పాలు ఇవ్వాలి నా బిడ్డకు నేనే పాలు ఇవ్వాలి అనేసి ఎక్కువగా ఆలోచించండి దాని గురించి మాత్రమే సో మీకు హార్మోన్స్ అనేటివి రిలీజ్ అయ్యి అవి పాలు కూడా ఎక్కువగా డెవలప్ చేస్తాయి ఓకేనా నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మీరు నార్మల్ డెలివరీ అయినా మీరు సిజేరియన్ డెలివరీ అయినా కూడా మీరు బయటకు వచ్చిన వెంటనే మీ బిడ్డకి పాలు ఇవ్వండి మీ దగ్గర పాలు ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా పాలు ఇవ్వాల్సిందే మీ చెస్ట్కి నిప్పుల్స్ ఉంటాయి కదా సో ఈ నిప్పుల్స్కి ఆ బిడ్డను తీసుకొచ్చి మీరు అలాగే నోట్లో పెట్టి ఆ బిడ్డ చేత మీరు అలా అనుకోండి ఆ పాలు అనేటివి తప్పకుండా రిలీజ్ అవుతాయి సో తప్పకుండా మీ బిడ్డకి మీ పాలు మాత్రమే ఇవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట ఓకేనా సో చాలామంది ఏం చేస్తారంటే మాకు ఇప్పుడు పాలు రాలేదు కదా డబ్బా పాలు వేసేద్దాం అనేసి డబ్బా పెట్టి పాలు పేస్తారనమాట తర్వాత మీ దగ్గర నిజంగానికి పాలు రావు ఎందుకంటారా మీరు ప్రయత్నించరు కాబట్టి సో మీ స్కిన్ అనేది మీ బిడ్డ స్కిన్ రెండు ఒక చోట ఉండి అవి అటాచ్ అయ్యి మీ మధ్య ఒక కెమిస్ట్రీ లాగా జరిగింది అనుకోండి ఖచ్చితంగా మీకు పాలు పడతాయి అది ఎంత పెద్ద ప్రాబ్లం ఉన్నా సరే ఖచ్చితంగా మీకైతే ప్రా పాలు అనేటివి పడతాయి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీరు పాలు ఇవ్వాలి అనేసి మనస్ఫూర్తికి మీరు అనుకుంటే హార్మోన్స్ అనేవి ఖచ్చితంగా రిలీజ్ అవుతాయి సో తీసుకోండి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మీరు ఇలా పాలు పట్టేటప్పుడు మీ చెస్ట్ అనేది మీ బిడ్డ యొక్క ముక్కు పైన నోటిపైన పడతాయి కాబట్టి శ్వాసకి అడ్డం అనమాట సో మీరు ఏం చేస్తారంటే పడుకొని కాకుండా కూర్చొని మీ బిడ్డకి పాలు ఇవ్వడానికి ట్రై చేయండి దాని ద్వారా ఏమవుతుందంటే ఊపిరి అనేది బాగా ఆడి మీ బిడ్డకి మంచిగా రిలాక్స్గా ఎక్కువ పాలు తాగడానికి అవకాశం ఉంటుందన్నమాట సో అలా ఎక్కువ పాలు తాగాడు అనుకోండి మీ దగ్గర ఇంకా కొన్ని ఎక్కువ పాలు అనేటివి ఉత్పత్తి అవుతాయి ఓకేనా సో ఇలా మీరు కూర్చొని పాలు తప్పేటప్పుడు మీ మోచేతి అలాగే మీ నడుము నొప్పి వచ్చేదానికి అవకాశం ఉంది సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే మోచేతి కింద తలదిండుని కానీ లేకపోతే ఏదైనా సపోర్ట్ని కానీ పెట్టుకోండి నెక్స్ట్ వీలైతే వెనకాల అంటే గోడకు కూర్చొని ఉంటే కానీ నో ప్రాబ్లం ఒకవేళ అలా గోడకు కాకుండా ఏదైనా ఉంటే కనుక ఆ దిండు కానీ అలా మీరు బ్యాక్ సైడ్ పెట్టుకున్నారనుకోండి అప్పుడు మీకు నడుము నొప్పి చేయి నొప్పి అలా ఏమీ రావన్నమాట సో తప్పకుండా ఇలా ట్రై చేయండి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే చాలా మంది శారీలు కట్టుకునేసి పాలు తప్పిస్తూ ఉంటారు కదా సో అలాంటి వాళ్ళకి చెప్తున్నాను సో బ్లౌజ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ దాన్ని ఇలా ఎత్తి మీరు పాలు తాపుతారు కదా అప్పుడు ఆ హుక్స్ ఉంటాయి చూసారా ఈ హుక్స్ అనేటివి పిల్లల కంటికి గుచ్చుకుపోయినాయి అనుకోండి అవి చాలా ప్రమాదాన్ని క్రియేట్ చేస్తాయి అనమాట సో అందుకోసమే ఆ ఆ ఏం చేస్తారంటే ఇలా లోపలికి మడిచి పాలు తాపండి సో ఇలా తప్పకుండా ట్రై చేయండి మీకు నిజంగా సాధ్యమవుతుందనమాట ఓకేనా నెక్స్ట్ ఇంకొంతమంది ఏం చేస్తారంటే పాలు బాలింతల్లో ఉన్నప్పుడు ఎక్కువ పడిపోతాయి అని అనేసి అవి రివర్స్ కొంచెం వెనక్కి పోవాలనేసి పాలు పడకుండా వాటిని తగ్గించేదానికి కొన్ని టాబ్లెట్స్ మింగుతారనమాట సో మీరు అనుకుంటారు అప్పుడు ఏంటంటే నాకు ఎక్స్ట్రా ఉండే పాలు మాత్రమే వెళ్ళిపోతాయి మిగతా నా బిడ్డకు కావాల్సిన పాలన్నీ కూడా అలాగే ఉంటాయి అనేసి అది తప్పు మీరు అలా ట్యాబ్లెట్స్ మింగారనుకోండి ఉన్న పాలు కాస్త అన్నీ వెనక్కి వెళ్ళిపోతాయి అనమాట మీకు ఫ్యూచర్లో ఎప్పుడు కూడా పాలు పడేదానికి అవకాశం అనేది ఉండదు సో అందుకోసమే ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు ఎన్ని పాలు ఎక్స్ట్రా ఉన్నా సరే మీరు టాబ్లెట్స్ అనేటివి వేసుకోకండి సో ఇలా ట్యాబ్లెట్స్ వేసుకుంటే మాత్రం మీకు ఉన్న పాలు అన్నీ కూడా వెళ్ళిపోతాయి మీ బిడ్డ ఫ్యూచర్లో పాలు అస్సలు తాగలేదన్నమాట మీ దగ్గర రావు మీ దగ్గర ఇంకెలా తాగలుగుతావు చెప్పండి సో అదనమాట ఓకేనా సో ఇప్పటివరకు నేను చెప్పిన టిప్స్ అన్నింటినీ కూడా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ మీకు ఖచ్చితంగా పాలు అనేటివి పడతాయి మీరు మీ బిడ్డ హెల్తీగా ఉంటారనమాట ఓకేనా సో ఇంతే గాయస్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్